హాయ్ వ్యూస్. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్, అదేవిధంగా మిగతా కొన్ని నగరాల్లో కొంతమంది ఆకాశం కేసు చూస్తే మొన్న ఇదంతా జరిగింది. నిన్న న్యూస్ రావటం జరిగిందనమాట. ఆకాశం కేసు చూస్తే ఆకాశంలో రైలు వెళ్తున్నట్టుగా ఉంది. ఎస్, మీరు నేను నిజమే. ఊరి బయట నైటు రైలు బోగీని వెళ్తూ ఉంటే వరుసన లైట్లు ఎలా మనకు కనిపిస్తూ ఉంటాయి, అలా ఆకాశంలో అటువంటి లైట్లు కనిపించాయి. దాంతో ఈ ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బిత్తరపోయారు. ఇదేంటి, ఆకాశంలో రైలు వెళ్ళటం ఏంటి అని చెప్పేసి. ఫ్లైటా కాదు, రైలే ఇంపాసిబుల్, మరి ఏంటి అంత వరుసన లైట్లోని ఏంటి అన్నప్పుడు, మేబీ యూఎఫ్ఓలేమో, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏమో, గ్రహాంతర వాసం అని చెప్పేసి కొంతమంది అన్నారు. బట్ ఇంకొంతమంది ఏం చెప్పారంటే, రీసెంట్గా ఈ ఎలన్ మస్క్ వాళ్ళు వచ్చేసి వారి యొక్క వాళ్ళది ఓన్ ఉంది కదా అంతరిక్ష కేంద్రం, సారీ రాకెట్లు, ఇవన్నీ కూడా లాంచ్ చేస్తూ ఉంటారు స్పేస్ ఎక్స్ వాళ్ళు. సో ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు రీసెంట్గా స్టార్లైట్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి రీసెంట్గా ఒక శాటిలైట్ని లాంచ్ చేస్తున్నారు. మేబీ అది ఇటు సైడ్ వచ్చి ఉండొచ్చు ఆకాశంలో తిరుగుతూ, అప్పుడు ఈ రకంగా అనిపించి ఉండొచ్చు అని అంటూ ఉన్నారు. బట్ వాళ్ళు మాత్రం ఇప్పటికీ షాక్లో ఉన్నారు. చూసిన వాళ్ళంతా కూడా వరుసగా అన్ని లైట్లు అని వెనకాల అటాచ్ చేశాను చూడండి, పిక్ కూడా సేమ్ ఆకాశంలో పిక్స్ అవన్నీ కూడా. మీరేమనుకుంటున్నారు, ఏదైనా ఒక శాటిలైట్ పిక్సా, లేదు అన్నప్పుడు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్సా, అంటే యూఎఫ్ఓలా, ఏదైనా గ్రహాంతర వాసులా, కింద కామెంట్ అప్పుడు తెలియచేయండి.